ముఖ్యంగా మార్కెట్లకు ఎగ్జిట్ పోల్స్ జోస్ చూపిస్తోంది. రేపటి ఫలితాలపైన దృష్టి, స్పష్టమైన మెజార్టీ వస్తే సానుకూలతలు. నిఫ్టీ 50కి 22,700 వద్ద నిరోధం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 76,900 ఎగువన మరిన్ని లాభాలు. ఈ విధంగా సెన్సెక్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ వారంలో ఏ విధంగా ఉండబోతుందంటే, మనకు రేపు ఎలక్షన్స్ బట్టి ఎగ్జిట్ పోల్ అయితే అనుకూలంగా వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రాథమిక లోహ ధరలో దిద్దుబాటు కారణంగా లాభాలకు విరామం రావచ్చు. హిందుస్థాన్ కాపర్పై మదుపరులు దృష్టి పెట్టవచ్చు. కంపెనీల షేర్లు మార్కెట్ నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, వెస్ట్లీ ఇండియాల ఒత్తిడిలో కనిపిస్తుండగా బ్రిటానియా ఇండస్ట్రీస్, మారికో ఇమామీలు బలంగా కదలాడవచ్చు. భారతీయ ఎయిర్టెల్ షేర్లు రాణించవచ్చు. అయితే ఎగ్జిట్ పోల్ టెలికాం షేర్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. టారిఫ్ పెంపుపై అంచనాల కోసం మార్కెట్ వర్గాలు వేచి చూస్తున్నాయి. కంపెనీల షేర్లు కూడా మార్కెట్ నుంచే సంకేతాలు అందుకోవచ్చు. మార్కెట్ అంచనాల ప్రకారం పశ్చిమాసియా పరిణామాలు, చమురు ధరల కదలికలను గమనించాల్సి ఉంటుంది. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో గెలిచినా యంత్ర పరికరం షేర్లు లాభాలు పెద్దగా కనిపించవచ్చు. ఇప్పటికే అవి అధిక ధరల వద్ద ఉండడం అందుకు నైపథ్యం. గత వారంలో ఒక శ్రేణిలో చెల్లించిన నిఫ్టీ బ్యాంకుకు అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఐటీ కంపెనీల షేర్లు ఒక శ్రేణికి పరిమితం కావచ్చు. ఎన్నికల ఫలితాల అనంతరం మార్కెట్లో ర్యాలీ కనిపిస్తే ఈ షేర్లు అందులో పాల్గొనవచ్చు. సిమెంట్ కంపెనీల షేర్లు ఊగిసలాడవచ్చు. అదేవిధంగా ఆసియాలోనే అత్యంత ధనవంతుడు అదానీ ప్రపంచ సంపన్నుల్లో 11వ ర్యాంకు మళ్ళీ అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. ఇక మనకు ఇది ఈరోజు మనకు ఉండబోయేటువంటిది. ఇంట్రాడేలో ఏ షేర్లకు చేయాలంటే అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మనకు ఐటీ రంగ షేర్లను లేదా ఎఫ్ఎంజి రంగ షేర్లను బ్రిటానియా, ఈ మ్యారికో ఇమామీని ఇంట్రాడేలో ట్రేడ్ చేసుకుంటే లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.